वेलकम बैक टू अवर चैनल रेस्पेक्ट एजुकेशन। ये वीडियो लो मनम ग्रेविटेशन चैप्टर लो एग्जांपल 9.5 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం। क्वेश्चन చూసినట్లయితే an object weighs 10 న్యూటన్ when measured on the surface of the earth। ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది weight అనేది ఇవ్వడం జరిగింది। ఒక ఆబ్జెక్ట్ యొక్క weight అట ఎర్త్ సర్ఫేస్ మీద అంటే ఎర్త్ మీద చూసినట్లయితే 10 న్యూటన్స్ గా ఉన్నది। వాట్ వుడ్ బి ఇట్స్ weight when measured on the surface of the moon। మరి moon దగ్గరికి తీసుకెళ్లి ఆ ఆబ్జెక్ట్ ని గనుక మనం weight చూసామంటే అది ఎంత ఉంటుంది అనేది మనకి క్వశ్చన్। ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది గనుక కేజీస్ లో ఇచ్చుంటే మాస్ గా తీసుకోవచ్చు। మాస్ అనేది కాన్స్టెంట్ ఎవరీవేర్, కానీ weight అలా కాదు। ఈ weight అనేది ఓకే ఎర్త్ మీద ఒక weight ఉంటే మూన్ మీదకి వెళ్ళేసరికి దాని weight లో కొంత చేంజ్ అనేది ఉంటుంది। ఎందుకు చేంజ్ అనేది ఉంటుంది అంటే ఈ weight అనేది యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది। ఓకే మాస్ ని యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది weight। ఆ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అనేది ఎర్త్ మీద ఉన్నటువంటి వాల్యూ మూన్ మీద ఉండదు। సో ఇప్పుడు మరి మూన్ మీద ఈ ఆబ్జెక్ట్ weight ఎంత ఉంటుంది అంటే ఇక్కడ మనం తెలుసుకున్న విషయం ఒకటి ఉంటుంది ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ గనక weight of an object on the moon ఇది ప్రాక్టికల్ అంటే ఎక్స్పెరిమెంటల్ గా ఇది డిరైవ్ చేసి చెప్పడం జరిగింది 1/6 ఆఫ్ ది weight of the object లేదా దట్ ఆబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్। ఏదైనా ఆబ్జెక్ట్ ఎర్త్ మీద ఎంతైతే weight ఉంటుందో దాంట్లో 1/6 అనేది దాని weight మూన్ మీద ఉండడం జరుగుతుంది, అంటే దాని weight ఖచ్చితంగా తగ్గుతుంది। ఇక్కడ 60 న్యూటన్ weight ఉండే వ్యక్తి అంత weight ఉండే వ్యక్తి 1/6 × 60 అంటే 10 న్యూటన్ ఉంటాడు ఎర్త్ మీద, సారీ మూన్ మీద। అలానే ఇక్కడ మనకి ఏంటంటే గివెన్ వాల్యూ చూసుకుంటే weight ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ది ఎర్త్ ఎంత ఉండడం జరిగింది 10 న్యూటన్. సో ఎర్త్ మీదకి వెళ్ళేసరికి 10 న్యూటన్ ఉన్నది, కాస్త మూన్ మీదకి వెళ్ళేసరికి ఎంత ఉంటుంది 1/6 ఆఫ్ 10 అంటే 10/6 న్యూటన్. 10/6 అంటే ఇది మనం 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం, 2 5 జార్ 2 3 జార్ 5/3 న్యూటన్. ఈ డెసిమల్ కన్వర్ట్ చేస్తే 3 1 జార్ 3 2 మిలింది కదా, పాయింట్ పెడితే 20 అవుతుంది, అంటే 3 6 జార్ 3 6 జార్ 3 6 జార్ ఇలా వస్తుంటుంది। ఓకే దీన్ని మనం ఏం చేద్దాం అంటే నీరెస్ట్ డెసిమల్ తీసుకుంటే ఈ 6 అనేది నెక్స్ట్ నెంబర్ 5 ఆర్ మోర్ దాన్ 5 ఉంటే ఒకటి దీనికి యాడ్ చేసేయచ్చు, 1.67 న్యూటన్ ఉండడం జరుగుతుంది। దేర్ఫోర్ నేను కన్క్లూజన్ రాస్తున్నాను ఇక్కడ, ఇట్స్ వెయిట్ ఆన్ ది మూన్ ఈజ్ 1.67 న్యూటన్ అంటే కన్క్లూజన్ ఒకసారి చూసినట్టయితే మనం మన ఎర్త్ మీద కనుక 10 న్యూటన్ బరువు ఉండేటటువంటి ఒక ఆబ్జెక్ట్ని మూన్ మీదకి తీసుకెళ్ళి కనుక దాని వెయిట్ చెక్ చేస్తే అది 1.67 న్యూటన్గా చూపించబడుతుంది। సో దీంతో మనకి ఈ ఎగ్జాంపుల్ 9.5 అనేది కంప్లీట్ అయింది। ఇఫ్ యు ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్। థ్యాంక్ యూ వెరీ మచ్।